ద్వాదశ రాశుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. మిథునరాశి వారికి 2025 ఎలా ఉంటుంది అన్నది చెప్పండి గురుగారు. తప్పకుండా ఈ 2025 మిథున రాశి వారికి చాలా బాగా, వీళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మిథున రాశిలో పుట్టిన కవులు, కళాకారులు, తర్వాత మరి సాంస్కృతిక రంగానికి చెందిన వాళ్ళు, మీడియా రంగానికి చెందిన వాళ్ళు, ఇలా ఎవరైనా సరే వారి వారి యొక్క వ్యక్తిగత ప్రతిభకు ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం లభించడం అనేది అయితే ఈ మిథున రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే ఉద్యోగంలో మంచి మార్పుల కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక వారు మరి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య పీరియడ్లో, అంటే ఆ మాసాల్లో కనుక ప్రయత్నించినట్టయితే తప్పకుండా విజయం పొందడానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా లాభాన్ని పొందటం అనేది కనిపిస్తుంది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మాత్రం ఈ మిథున రాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మనకి వృత్తి ఉద్యోగాల్లో అనుకోకుండా ఏమైనా సరే ఇబ్బందులు తలెత్తడం, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్, ఐటీ రంగాలు ఇలాంటి వాటిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగాలు తీసివేయబడటం, ఈ రకంగా కొంత ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత అస్థిరత అనేది ఎక్కువగా కనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక అక్కడ మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎవరైనా సరే మరి కొత్తగా సంతానం కోసం వేచి చూస్తున్న వాళ్ళు కానీ, ఇప్పటికే మరి ఏదైనా సరే వైద్యపరంగా ఏదైనా సరే వాళ్ళు సలహాలు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా ట్రీట్మెంట్ కానీ చికిత్స కానీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, ఈ సంవత్సరం కొద్దిగా వారికి మనోరథాన్ని ఫలించేలాగా, అంటే సంతాన అభివృద్ధి అనేది తప్పకుండా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే సంతానం పొందిన వాళ్ళు కూడా సంతానం తప్పకుండా వాళ్ళు వృద్ధిలోకి రావటం, వారిలో ఉండే ప్రతిభ వల్ల మనకి వ్యక్తిగతంగా ఈ పేరు ప్రతిష్టలు పొందటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మిథున రాశి వాళ్ళకి సంతాన పరంగా మాత్రం ఈ ఏడాది ఎక్కువ శుభ ఫలితాలు గోచరంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక ఇప్పటికే మరి వీరి యొక్క ఉద్యోగకారులు కూడా, అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఉద్యోగంలో మధ్య మధ్యలో ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తుతాయని, అలాగే మరి సప్తమాధిపతిగా కూడా గురుడు అయ్యండి వ్యయంలో ఉండటం ఇప్పుడు మరి ఏదైనప్పటికీ కూడా ఇంకా ఫిబ్రవరి చివరి వరకు కూడా ఈయన వక్రంలో ఉండటం, కనుక జనవరి ఫిబ్రవరి మధ్య కొద్దిగా భార్యాభర్తల మధ్య ఏమైనా సరే కొంత చికాకులు కలుగుతూ ఉండటం, ఇంట్లో తరచూ ఏవో రకమైన వాదాలు కలుగుతూ ఉండటం అనేది కూడా ఈ సంవత్సరంలో మొదటి నుండి 2 నెలల కాలంలో ఎక్కువ ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇంకా మే నుంచి ఇంచుమించు అక్టోబర్ మధ్యలో ఏవైనా సరే ఉల్లాసకరమైన యాత్రలు చేయాలన్నా, మనోరంజకాన్ని కలిగించే ప్రదేశాలని దర్శించాలన్నా తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇక అమ్మగారు నాన్నగారు పరంగా కూడా ఆశించిన సౌఖ్యం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. కానీ నాన్నగారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం మనము కొద్దిగా వచ్చే సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య, అంటే ఇంచుమించుగా ఉగాది వచ్చేంత వరకు కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ మిథున రాశిలో కొత్తగా ఎవరైనా సరే మరి పెళ్ళిళ్ళ కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, లేదా విసిగి బేసారిపోయి ఉన్నవాళ్ళు, వారైతే కనుక కొంతవరకు ఆనందపడే సంఘటనలు మరి కళ్యాణం దాకా వచ్చే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే మిథున రాశిలోకి ఈ గురుడు ప్రవేశించడం అనేది ఉంటుందో తదాదిగా వీరి యొక్క ఇంటి శుభకార్యాలు జరగటం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. కనుక అధిక భాగం మిథున రాశి వారికి అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పవలసి ఉంటుంది. గురువు గారు, ఈ మిథున రాశి వారికి
జనవరి ఫిబ్రవరిలో కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం పరపచ్చాలు ఉంటాయని ఏదో చెప్పారు. అదేవిధంగా అక్టోబర్ తర్వాత ఉద్యోగానికి సంబంధించి కొన్ని సమస్యలు రావచ్చు అన్నారు. మరి వారికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయి? తప్పకుండా తప్పకుండా చెప్పండి. మిథున్ రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఈ భార్యాభర్తల కలహాల విషయంలో ఒకటి, తర్వాత ఇప్పుడు వచ్చే ఈ అక్టోబర్ నుంచి తర్వాత రేపు ఫిబ్రవరి మధ్య ఉండే ఈ వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో కనుక ఇక్కడ వీళ్ళు ఏం చేస్తే మరి ఉన్నంతలో మంచి జరుగుతుంది అంటే కనుక, ఒకటి దైవిక పరంగా వెళ్ళాలి అనుకుంటే ఏదైనా సరే వాళ్ళకి ఇప్పుడు కొన్ని కొన్ని ఆలయాల్లో బహిరంగంగా శివాలయాలు అనేవి అంటే శివలింగాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. అలాంటిది వీళ్ళ దృష్టిలో ఏమైనా అలాంటి శివలింగాలు కనుక ఉంటే కొద్దిగా కుదిరినప్పుడు గురువారాలు పూట వెళ్ళి ఆ శివలింగం మీద పసుపు నీళ్లు పోసి వచ్చినట్టయితే గనక తప్పకుండా వారికి ఈ గురు సంబంధించిన బలం పెరగటం అనేది అయితే ఉంటుంది. అలా కాకపోతే ఏదైనా సరే ఈ దత్తాత్రేయ పంజర స్తోత్రం అని ఉంటుంది, దాన్ని నిత్యము కూడా చదువుకున్నట్టయితే గనక తప్పకుండా వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. ఇలా కాకుండా బాబు మాకు ఈ పూజలు తెలియవు, ఈ వ్రతాలు తెలియవు, అసలు మేము పరిపూర్ణంగా నాస్తికులము, ఇలా ఏదైనా సరే మాకు లేదా దేవుడి దగ్గర కూర్చునేంత తీరిక ఓపిక లేవు అనుకునే వాళ్ళు చాలా తేలిగ్గా ఒకే ఒక్క పదం, ఈ పదాన్ని కనుక నిత్యము వారికి జ్ఞాపకం ఉన్నప్పుడు పఠిస్తున్నట్టయితే కనుక తప్పకుండా చాలా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇది ఓం జయంతి జయవర్ధనాయ నమః, ఓం జయంతి జయవర్ధనాయ నమః. ఇది ఏ రకమైన వాళ్ళైనా సరే మనకి దేవుళ్ళతో సంబంధం లేకుండా దీన్ని ప్రతిరోజు కూడా అనునిత్యము చదువుకుంటున్నట్టయితే వాళ్ళ జీవితంలో వృద్ధి చెందటం, వర్ధమానం అంటే కనుక అభివృద్ధిలోకి రావటం, కనుక దినదిన ప్రవర్ధమానమే వారి యొక్క జీవితం సాగుతుంది. కనుక ఈ రకంగా ఈ పరిహారాన్ని చేసుకుంటూ వెళ్ళినట్టయితే మిథున రాశి వారికి తప్పకుండా మంచి జరుగుతుంది. విన్నారు కదండి, మిథున రాశి వారికి 2025లో ఎలా ఉంటుందో చెప్పారు గురువు గారు. అలానే వస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిహారాలు కూడా చెప్పారు. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.